క్రైస్తవుల సమస్యలను పరిష్కరించడంలో వైసీపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని తిరుపతి ఎంపీ డాక్టర్ గురుమూర్తి తెలిపారు. తిరుపతి ఎస్వీ నగర్ చర్చిలో క్రైస్తవ సేవకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ముఖ్యమంత్రి సలహాదారులు బాలస్వామి, ఎంపీ డాక్టర్ గురుమూర్తి, కార్పొరేషన్ కోఆప్షన్ మెంబర్ రాజేశ్వరి హాజరై ప్రసంగించారు. దాంట్లో ప్రధానంగా ఏ అయితే సమస్యలు బరిగిలి సమస్యలు కానీ ఇట్లాంటి సమస్యల మీద డిస్కస్ చేయడం జరిగింది. సో మా వంతు కృషిగా ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అట్లనే మా శాసనసభ్యులు కానీ అందరూ కూడా వాళ్ళ వాళ్ళ పరిధిలో ఇలాంటి సమస్యలు ఎక్కడున్నా కూడా అందరం కలిసికట్టుగా ఎవరికి ఇబ్బంది లేకుండా వారి సమస్యలని పరిష్కరించే దిశగా కృషి చేస్తాం. సేవకులు ప్రజలు కాదండి, కేవలం సేవకులు. ఒక్కొక్క సేవకునికి ఒకటి రెండు చర్చస్ ఉన్నాయి. ఒక్కొక్క సేవకు ద్వారా చర్చికి సుమారుగా ఒక 20-30 కుటుంబాలు ఉంటాయి. అటువంటి వాళ్ళందరూ వచ్చారు. దాని విషయంగా డిస్కస్ చేస్తూ ఉన్నాం. ఇంకా జరుగుతూ ఉంది సమాచారం అండి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవులకు ఎలాంటి ఇబ్బందులు పడకూడదు, ఉండకూడదు. దళితులు కూడా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు, వాళ్ళకు కూడా ఉండాలని చెప్పేసి ఏమైనా కృషి చేస్తూ ఉన్నారు. కానీ తిరుపతి పట్టణంలో చాలా వరకు స్థలం లేదు. మధ్యలో ఎక్కడైనా పెట్టాలన్నా కానీ అది కుదరని పరిస్థితి. అందునిమిత్తమై మనకి మనకు పద్మావతిపురంలో ఒక స్థలం ఉన్నదని మన పాస్ట్ గారు అరెస్ట్ గారు చెప్పిన్నారు. ఆయన చెప్పిన విధంగా ఇప్పుడు మనము బాలస్వామి సార్ గారికి చెప్పిన్నాము. మరి దేవుని కృప నిమిత్తము మనకు ఈ బరెల్ గ్రౌండ్ రావాలని మన క్రైస్తవులం అందరం పోరాడి 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 ఈ విషయమై మరి అందరం ప్రార్థన చేసి దేవుని నిమిత్తమై మనకి బరెల్ గ్రౌండ్ వస్తుందని విశ్వసిస్తూ దేవున మనకి స్తోత్రం. మరి అందరికీ ఇక్కడ మా నిమిత్తం ఉన్న బ్రదర్స్కి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు క్రైస్తవుల పక్షంగా ఏదైతే ప్రణాళిక కలిగి ఉన్నారో, వారు ఏదైతే ఆలోచన కలిగి ఉన్నారో వాటన్నిటినీ కూడా ఈరోజు వారు మాకు అందరికీ వివరించి చెప్పడం జరిగింది. ఇక్కడ నుండి మీ సమస్యలు ఏదైనా ఉంటే తెలియచేయండి, మేము సీఎం గారికి తీసుకుని వెళ్తామని చెప్పి వారు చెప్పడం వలన మరి తిరుపతి పట్టణంలో అనేక సంవత్సరములుగా నోచుకునేటువంటి ఒక సంఘటన, క్రైస్తవులకి సమాధి స్థలము లేదు కాబట్టి ఆ సమాధి స్థలమును ప్రధానంగా అంశంగా తీసుకొని రావడం జరిగింది. అందరూ చర్చించారు, అందరూ దాని మీద మనసు పెట్టి ఉంటున్నారు. కాబట్టి ఎలాగైనా మరి ఈ పట్టణంలో క్రైస్తవులకు సీఎం గారి ద్వారా మరి ఈ యొక్క సమాధి తోట దొరకాలని మేము ఆశిస్తుంటున్నాం. వారు చేయగలరని మేము నమ్ముతూ ఉంటున్నాం.